మిత్రులందరికీ నమస్కారాలు. ఇక్కడ ప్రస్తావించిన అంశాలన్నీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనేది, ఏకీభవిస్తున్నాం అనే విషయంతో మరో అంశాన్ని మేము ముందు పెట్టదలుచుకున్నాం. భారతదేశ స్వాతంత్రం తర్వాత మరో మలుపు తిరగడానికి కాబోతున్న ఎన్నికలు దేనికి అనేది ఒకటి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చాలా రోజుల నుంచి చాలామంది చెప్తున్న విషయాలు ఈరోజు మేం చెప్తున్నది, జనం అనుకుంటున్నది ఒక అంశం. దీంట్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ఎందుకు చూడాలి లేక ఎందుకు చేయాలి అని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఎవరు? స్వాతంత్రం తర్వాత దేశం యావత్తు నలుమూలలు అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు సమాజంలోని విభిన్న వర్గాల ప్రజలను మమేకమై సంప్రదిస్తూ కష్టాలు నష్టాలు వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేస్తూ వాళ్లతో మమేకమైన వ్యక్తి ఇప్పుడున్న ప్రధానమంత్రిగా అభ్యర్థులుగా కావాలని కోరుకునే వాళ్ళలో అగ్రగామి ఆయన కంటే ముందు ఎవరూ లేరనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. 2004లో యూపీఐ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పార్లమెంటు సభ్యుడిగా ఉండి కూడా ప్రభుత్వంలో అధికారాన్ని అవకాశం ఉండి త్యజించి దేశం నలుమూలల ప్రజల నలుమూలల్ని కలుసుకునే చర్యలు తీసుకున్న ఏకైక నాయకుడు దేశంలో రాహుల్ గాంధీ గారు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరయ్యా ఈ రాహుల్ గాంధీ గారు? వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్? వాట్ ఈస్ ద హిస్టరీ? ఈ దేశ స్వాతంత్రం కోసం ముందంజలో ఉన్న మోతీలాల్ నెహ్రూ గారి వారసుడు, ఆ తర్వాత ఈ దేశం ఈ స్థాయిలో ఉండడానికి పునాదులు వేసి సస్యవిప్లవాలు తీసుకొచ్చి ఒక్క నిమిషం ప్లీజ్ సస్యవిప్లవం తీసుకొచ్చి ఆర్థికంగా ఈ స్థాయిలో ఉన్న నేపథ్యంలో నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రులుగా చేసిన చరిత్ర ఆ వారసుడిగా, వారసులంటే పదవుల కోసం కాదు, వారసులంటే ఏదో అధికారం కోసం కాదు, కానీ ఆ అనుభవాల మీద ఆ చరిత్ర వల్ల ఆ ప్రగతి వల్ల పాఠాలు నేర్చుకున్న యువకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఈ దేశంలో మరొకరు ఎవరూ లేరు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఏ పునాదులు, త్యాగాల పునాదుల మీద నిలిచిన ఈ కుటుంబం నుంచి వచ్చిన వాడు రాహుల్ గాంధీ. ఈ చరిత్ర, ఈ అనుభవం, ఈ త్యాగం ఈరోజు ప్రధానమంత్రులుగా కావాలని కోరుకునే వాళ్ళలో 130 మంది కోట్లలో ఎవరూ లేరనే నగ్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన దేశమంతా తిరిగి ప్రజలందరినీ కలిసి మత సామరస్యం కోసం, వర్గ విభేదాలు తొలగించడం కోసం అనేక కృషి చేస్తూ అధ్యయనం చేస్తూ ఇవాళ దేశమంతా రైతులందరికీ రుణమాఫీ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడానికి కారణం రాహుల్ గాంధీ గారు ఆయన మార్గదర్శకంలో. అంతేకాదు ప్రపంచంలో మొదటిసారిగా ఈ దేశంలో మినిమం ఇన్కమ్ గ్యారంటీ పథకాన్ని ఆలోచన చేసి ముందుకు తీసుకొచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచి ప్రజల ముందుకు వెళ్ళే ధైర్యంతో వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజల ముందుకు వస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు. మనం చూసాం ఎన్నికల మేనిఫెస్టోలు గతంలో బీజేపీ కానీ ఏ మేరకు చేశారు, గతంలో కేసీఆర్ టీఆర్ఎస్ ఏ మేరకు చేశారు, అదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల అమలు 90% ఉన్న నగ్న సత్యాన్ని దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, అన్ని వర్గాల పట్ల ఉంటుంది, మరి ద్వేషభావం లేకుండా సమన్వయం చేయకుండా చేసే బాధ్యతలో రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు. ఈ దేశం నాది, నేను భారతీయుడిని, నా మతం నా ప్రాంతం సంబంధం లేదు,
నేను దేశవాసిని, నేను భారతవాణ్ణి అని ఒక నినాదంతో, ఒక లక్ష్యంతో, ఒక కట్టుబాటుతో, ఒక కాన్ఫిడెన్స్ తోటి ప్రజలను ఆకట్టుకునే రీతిగా తీసుకొచ్చే నేపథ్యంలో ఈరోజు ప్రజలు ఆలోచించాలి, ఇతర పార్టీల వాళ్ళు ఆలోచించాలి, దేశ ప్రజలు చూడాలి అని మేము కోరుకుంటున్నాం. అందుకే ఈరోజు రాహుల్ గాంధీ గారు 2019లో ఖచ్చితంగా ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఈ దేశానికి ఉంది.